రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమానికి శనివారం హాజరైన మంత్రిని టీడీపీ జనసేన మధ్య ఈ నెల 23న నిర్వహిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. కాపులకు అన్యాయం చేసిన టీడీపీ అధినేత పక్షాన నిలబడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఈ విలువ ఎంతవరకు పాటిస్తున్నారో లేదో పవన్ తెలుసుకోవాలన్నారు. ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా నిలుపుకోవాల్సి ఉంటుందని హితవు పలికారు. ఎన్నికలలో ఒక విధానం ప్రవర్తిస్తూ తర్వాత వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. మరోసారి కాపులను మోసం చేయడానికి టీడీపీతో కలిసి అడుగులు వేయడం చేస్తున్నారని అన్నారు. రాజకీయం అంటే సేవ చేయడమని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఈ బంధాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. అసలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన భావన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలకి ఆయన ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆ విలువలను ఎంతవరకు పాటిస్తున్నాడు. ప్రజా జీవితంలో ప్రజలకు ఒక మాట చెప్పిన తర్వాత అదే ఆయనకి దైవంగా కనపడాల. ఎలక్షన్కు విధానం లేదా ఎలక్షన్కు ఒక ప్రాధాన్యత తీసుకుని నడిపేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని నిన్న మనం తెలంగాణలో చూసాం. మొన్నేమో బీజేపీని వదిలేసి తెలుగుదేశంతో ఉంటానన్నాడు, మళ్ళీ నిన్న బీజేపీ నాయకులతో షాళ్ళు కప్పిస్తున్నాడు, షాళ్ళు కప్పిస్తున్నాడు. అంటే ఆయన ఒక టూల్గా వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా మేము గెలవలేమనుకున్న వాళ్ళు ఈయన వస్తే ఆమె గెలుస్తామే అనేటువంటి ఒక భ్రమభ్రాంతితో ఆయన్ని తీసుకొచ్చి ముందు పెట్టి పాపం సినిమా గ్లామర్ను వాడుకోవాలని ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆవేశపూరితంగా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రత్యేకంగా ఈ మన ఉభయ గోదావరి జిల్లాలో ఆయనే చెప్తున్నాడు 34 స్థానాల్లో నేను ఇక్కడే కాపురం ఉంటాను, ఇక్కడే గెలిపిస్తాను అంటే ఎందుకని ఇక్కడ కాపు సామాజిక వర్గీయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి. నేను ఆత్మ పరిశీలన ఎందుకని అన్నానంటే 14లో ఆయన తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చి అత్యంత బాధితులు తెలుగుదేశం పార్టీ బాధితులు ఎవరంటే కాపు సామాజిక వర్గీయులు. మరి అంత కష్టపెట్టాడు చంద్రబాబు నాయుడు అంటే ఒక అబద్ధం చెప్పాడు తన పరిధిలోని కాని అంశం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశం, కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని, బీసీలకు అన్యాయం చేస్తానని ఒక మాట చెప్పాడు. అంటే పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన మాటల్ని అయ్యా నువ్వు మాట చెప్పావు ఇది అమలు చేయమని అడిగారు పద్మనాభం గారు, ముద్రగడ గారు. ఆయన కుటుంబాన్ని అత్యంత హీనంగా, అంటే ముద్రగడ గారు అంత క్షోభ ఎప్పుడు అనుభవించలేదు. అటువంటి క్షోభ కారకుడయ్యాడే ఎవరు, చంద్రబాబు నాయుడు, కారణం పవన్ కళ్యాణ్ సపోర్ట్. ఆ రోజు మాట్లాడినప్పుడు ఇవాళ మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని మరొకసారి మోసం చేయడానికి కాపు సామాజిక వర్గ ఓట్లు చంద్రబాబు నాయుడికి వేయించి అతన్ని అధికారంలోకి తెచ్చి నువ్వు సంపాదించుకోవచ్చు తప్ప ఇక్కడ ఈ సామాజిక వర్గాలు నష్టపోతాయనేటువంటి విషయాన్ని ఎందుకు గమనించలేకపోతున్నాడు. 24 అది జరగదండి. ఎందుచేతంటే ఆ రోజు వరకు అబద్ధమే పెద్దది, అబద్ధమే పెద్దది. కానీ వాళ్ళు నిజం వచ్చింది కదా, చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో జగన్మోహన్ రెడ్డి గారని మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశాడు. ఒక మాట చెప్పాడంటే అది దైవంగా భావించి అమలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రెజ్యూమ్ అయిపోయింది ఎంచేతనంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ప్రతిపక్షం అయిపోయింది క్లోజ్. ఆయన చట్టాలకు అతీతుడని, మనకి ఈ దేశంలో ఉన్న చట్టాలు వర్తించవని, నేరాలు అయితే ఏదైనా నేరాలు కానీ ప్రజల మోసం కానీ స్కిల్తో చేయగలడని అనుకునే ఒక భ్రమభ్రాంతి కూడా తొలగిపోయింది. వ్యవస్థలు మేనేజ్ చేయడం, 18 కేసులు ఉంటే వాటిలో స్టేలు తెచ్చుకున్నాడు, ఇవాళ బెయిల్ రాక బాధపడుతున్నాడు. స్టేలు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు బెయిల్ రానప్పుడైనా ఒక మానసికమైనటువంటి పరివర్తన రావాలి.
ఏలాగ తాను అధికారంలో రావాలన్నప్పుడు ఎంత దిగజారుడికైనా అతను ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ నువ్వెవరో బండెక్కావు, ఆ నడిపి నాయకుడు ఎవరు, ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆలోచించినప్పుడు జెండాలు మోయటానికే జనసేన నాయకుల రాజకీయాలు ఎదగాలని వచ్చిన ఎంతో మందికి ఇది ఒక శోభ కార్యక్రమం. శోభగా ఉంది, బాధగా ఉంది. అటువంటి పరిస్థితులు అన్ని గమనించేటప్పుడు నేనైతే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు చెప్పింది చేశాను. ఆయన నమ్ముతుంది ప్రజల్నే, దైవాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి దైవ స్వరూపుణ్ణి ఆయన నమ్ముతున్నాడు. రాజకీయం అంటే సేవని చేసి చూపించినటువంటి వ్యక్తి ఆయన్ని. ఇద్దరు కాదు కదా ఇంకో ఇద్దరు కలిసిన, ఇంకో ఇద్దరు కలిసిన, ఇద్దరు కాదు కదా ఇంకో ఇద్దరు కలిసిన, ఎన్ని కార్యాచరణలు చేపట్టినా ప్రజల మనస్సులో జగన్ ఉన్నాడు, జగన్ మనసులో ప్రజలు ఉన్నారు. ఈ రెండు, ఈ బంధం, జగన్ జనం, జనం జగన్, ఈ బంధాన్ని విడదీయటం వీళ్ళ తరం కాదు. జగన్ జనం, జనం జగన్, ఈ బంధాన్ని విడదీయటం వీళ్ళ తరం కాదు.